ప్రైజ్ ద లార్డ్. మహాగణుడును మహోన్నతుడునగు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మన ప్రభు కృప మనందరి ఎడల ఉన్నది గనుక మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునేటువంటి కృప ఏర్పాటు ప్రభు మనకు అనుగ్రహించారు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. నవజీవన సహవాస సంఘ విశ్వాసులుగా ఆగడలంక మరియు తోకలపల్లి అదేవిధంగా ఆయా పరిచర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఏర్పాటును బట్టి ఈ వీడియోలను ఈ వీడియో రూపంగా వచ్చినటువంటి వర్తమానాలను ధ్యానం చేసి అనేకులు బలపరచబడుతున్నందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి మీరు విని బలపరచబడుతున్న రీతిని ఒకసారి తిరిగి మరలా కామెంట్ రూపంలో లేక మీరు చేసేటువంటి ఆ యొక్క లైక్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇవి మీకు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తున్నాయి అని మీరు విశ్వసించినట్లయితే మీకు తెలిసిన వారికి కూడా వీటిని షేర్ చేయండి. ఎన్జేఎస్ఎస్ చర్చ్ ఆగడాలంక అని మీరు చర్చ్ చేయగలిగితే ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూడగలరు. దయచేసి ఎన్జేఎస్ఎస్ చర్చ్ ఏజీ లంక అని యూట్యూబ్లో చూడటం కొరకు మీరు చర్చ్ చేయగలరు. దయచేసి మరి ప్రత్యేకంగా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా ఉందాం. దేవుడు మన ప్రతి ప్రార్థనలకు ఆయన జవాబిస్తూ ఉన్నారు. ప్రభు మనలను ఈ ప్రతికూలమైన సమయాల్లో సంరక్షించి కృప చూపుచున్నారు. అటు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవగు దేవ, ఈ ఆదివారపు ఆయా సమయంలో మేము నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించలేని కారణాన మా ప్రియులతో నాతో మాతో మీరు మాట్లాడడానికి ప్రభువా ఇదిగో ఈ విధంగా అయా మరి వీడియో రూపకమైనటువంటి వర్తమానాన్ని ఫేస్బుక్లోను యూట్యూబ్లో మేము ధ్యానం చేయడానికి మీరు కృపనిచ్చారు. ప్రతి వారితో మీరు మాట్లాడండి. వీక్షిస్తున్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడి అయా ప్రతి వారిని బలపరచండి. ఆరోగ్యపరమైన మేలులతో ప్రతి వ్యక్తిని కుటుంబాన్ని మీరు బలపరచండి. ఆర్థికపరమైన అవసరాలను సమకూర్చి ప్రతి వారిని పోషించండి. ఆత్మలో అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లింప చేయండి. అయా విని వారికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరముగా అయా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగింప చేయమని మీ ఆత్మ మూలముగా జరిగించమని సజీవుడును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మనలను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో ప్రత్యేకమైన పాట అంకిత పాడుతూ ఉండగా మనం కూడా దేవుణ్ణి మహింపరుస్తూ పాడుదాం. ఆ తర్వాత దేవుని వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. ఈ సమయంలో అంకిత వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. కనుడవు నీవు, నరుడవు కావు, దేవుడ నీవై
గణుకిల చీకరములు చాపావయ్యా, గణుడవు నీవు నరుడవు కావు దేవుడు నీవయ్యా, పరమును విడచి నరులను పిలచి కరములు చాపావయ్యా, నీవేనా యేసయ్యా నా కొరకై సిలువలో ప్రాణం పెట్టావయ్యా.
ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహా కృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క లేఖనాలను ధ్యానించడానికి ఇచ్చిన ఈ మంచి సమయానికే దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో మనము ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయమై దేవుని కొరకై మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనము మన దేహములో మనలను అభ్యంతరపరిచేవి దేవుని నుండి వేరు చేసే వాటిని విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ అంత్య దినాలలో మనము ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదని ప్రభు అనేక విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యభాగం కొరకై ప్రభు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నీలో దేవుని కొరకు, దేవుని యొక్క చిత్తం విషయంలో నీలో అభ్యంతరపరిచే వాటిని తీసివేసుకోవాలి, నీవు ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు అని ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. దేవుని యొక్క లేఖన భాగంలో మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని తెరసి 6-7 వచనాలను ఒకసారి, నా యందు విశ్వాసముంచు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తున్నాం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు అంటున్నాడు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చూడండి, ఈ 6-7 వచనాలలో ఒక చిన్నవాణినైనా మీరు అభ్యంతర పెట్టినట్లయితే, అలా అభ్యంతరాన్ని పెట్టగలిగినటువంటి వ్యక్తి జీవితం ఎలా ఉండబోతుందంటే, అతనికి మేలైనది ఏమిటి అంటే అతని మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయబడటమే అతనికి మేలు అంట. అంటే దానికంటే ఏదో ఒక గొప్ప ఉపద్రవం ఉంది, దానికంటే హెచ్చైన శిక్ష ఏదో ఉంది. కనుక ప్రభు అంటున్నాడు, నీవు ఏ చిన్న బిడ్డను కూడా అభ్యంతర పెట్టకూడదు అని మాట్లాడుతూనే ఏమంటున్నాడంటే, అభ్యంతరాలు రాక తప్పవు కానీ. చూడండి, అభ్యంతరాలు రాక తప్పవు కానీ అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో ఆ మనిషినికే. ఎవరైతే అభ్యంతరాలు సృష్టిస్తాడో, అభ్యంతరకరంగా ఉంటాడో ఆ వ్యక్తికే శ్రమ అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నా ప్రభు నందు ప్రేమైన వారులరా, ఈ దినాల్లో ఆయన ఏమంటారంటే, ఒక చిన్న వానికి కూడా మీరు అభ్యంతర కారణంగా ఉండకూడదు. అంటే ఒకవేళ పెద్దవారికి ఉండొచ్చా, పెద్దవారికి ఉండొచ్చా అంటే ఆయన ఏమంటాడంటే, మీరు ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, అభ్యంతరాన్ని గురించి కొంచెం మనం ధ్యానం చేయాలంటే, ప్రభువారు అంటారు, ఇదిగో నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల. ఇదే అధ్యాయంలో మనం చూస్తే అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఇదిగో ఆ కన్నును నువ్వు పీకి పారేసాయి, నీవు రెండు కళ్ళు కలిగి
నరకంలో పడడం కంటే మరి నీవు ఒక కన్నుతోనైనా జీవంలో ప్రవేశించడం నీకు మేలు కాబట్టి నీ కన్ను చెడిందైతే దాన్ని తీసేయంటాడు. మత్తయి సువార్త 5:29 ప్రకారం, మత్తయి సువార్త 5:29 ప్రకారం అంటే 29 కాదు, ఆ పై నుంచి చూడాలి మనం, 27 నుంచి చూడాలి. అక్కడ మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నీ కుడుకన్ను నిన్ను అభ్యంతరం అంటే దేనికి అభ్యంతరము? అభ్యంతరం అనే పదానికి మరి మామూలుగా ముందుగా వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే మనము అక్కడ అభ్యంతరం అనే పదం కూడా పాపం. నీ కన్ను నిన్ను పాపానికి ప్రేరేపిస్తే నీ కన్నుని తీసేయి. ఆ కన్ను నీకు దేవునికి, దేవుని రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి అభ్యంతరంగా ఉంటుంది. నీ కుడి చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే, నీ కుడి చెయ్యి పాపానికి లోనవుతూ ఉంటే నీవు దాని మూలంగా నరకంలోనికి వెళ్తావు. నువ్వు దాన్ని తప్పించుకోవడానికి దాన్ని తీసి పారవేయి అని మాట్లాడుతున్నాడు. అయినను అభ్యంతరాలు రాక మానవు ఏ మనిషిని వలన అభ్యంతరాలు వచ్చాయో వానికి శ్రమ అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ మాటను బట్టి మనం ఎలా జీవించాలి అంటే, ఈ భూమి మీద ఒక చిన్న బిడ్డ మొదలుకొని ఏ వ్యక్తి అయినా సరే ఇదిగో దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి మరి అనుకూలమైనటువంటి ప్రజలను ఇదిగో నీ మూలంగా వారు దేవుని రాజ్యాన్ని పొందుకోవటానికి నీవు అభ్యంతర పరిచే వ్యక్తివైతే ఇదిగో నీకు శిక్ష ఉంది అని మాట్లాడుతున్నాడు. నువ్వెవరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు, నీ దేహములోనే నీ దేవుని యొద్దకు నిన్ను తీసుకుని నువ్వు వెళ్ళడానికి నిన్ను అభ్యంతరపరిచేవి ఉన్నాయి. అలాగే నిన్ను దేవుని సన్నిధిని అనుభవింపచేయటానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి నీకు అభ్యంతర కారణంగా అనేకులు రాబోతున్నారు. ఒకవేళ నీకు ఎవరైనా అభ్యంతర కారణాలుగా ఉంటే ఖచ్చితంగా ఆ మనుషునికి శ్రమ వస్తుంది, కానీ నీవు ఎవరికి అభ్యంతర కారకుడుగా ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నారు. అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, రాక తప్పవు, కానీ అవి ఎవరి వలన వస్తున్నాయో వారికి శ్రమ. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు, దేవుని చిత్తములో కొనసాగుతున్నప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, దైవ భక్తిలో మరి యథార్థతలోను నీతిలోను విశ్వాసములోను నిరీక్షణలోను కొనసాగుతూ ఉంటుండగా అటువంటి వారిని సైతం కూడా అభ్యంతరపరిచేవారు లేకపోలేదు. అందుకు ప్రభువారు అంటారు, నా విషయములో అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ప్రభు చెప్తున్నారు. నా విషయములో ఎవరైనా సరే అభ్యంతరపడితే వాడు ధన్యుడు కాదు. నా విషయములో అభ్యంతర పడని వాడే ధన్యుడు. ఒక దినాన బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులను యేసుక్రీస్తు దగ్గరకు పంపితే ప్రభువారు అన్నారు, అయ్యా మరి యోహానికి చెప్పండి, మీరు వెళ్ళి ఏం చెబుతారు, మీరు ఇక్కడ ఏవైతే చూస్తున్నారో అవన్నీ చెప్పండి. ఏం జరుగుతున్నాయి ఇక్కడ? గుడ్డివారు చూస్తున్నారు, గుడ్డివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, అనేక మంది దేవుని ఆ రాజ్య సువార్త అనేక మందికి వినిపించబడుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయని వెళ్ళి చెప్పండి. నా విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు. ప్రభునందు ప్రేమైన వారులరా, ఈరోజున దేవుని విషయంలో మనము అభ్యంతరపడని వారంగా ఉండాలి. అభ్యంతరం అంటే దేవుని ఎరిగి కూడా, దేవుని చిత్తాన్ని గుర్తించి కూడా నీవు ఇదిగో దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని అనుభవించటానికి సిద్ధపడి ఉన్న నీ జీవితంలో మరలా పాపానికి చోటు ఏమాత్రం కూడా నువ్వు కల్పించకూడదని మాట్లాడుతున్నాడు. నీవు అభ్యంతరపడకూడదు. అభ్యంతరపడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నావు, యథార్థతను విడిచిపెట్టవా,
దేవుణ్ణి దూషించి మరణంకా అని చెబుతుంది ఏబు భార్య. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? ఆమె ఇప్పుడు ఏబుకిను దేవునికి, అంటే దేవుని విషయంలో ఏబుకు ఆమె అభ్యంతరంగా ఉంది. అభ్యంతరాలు రాక తప్పవు, కానీ ఎవరి మూలంగా వస్తాయో వారికి శ్రమ అంటున్నాడు. అటువంటి వారిలో కొంతమందిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అభ్యంతర కారణాలుగా నిలిచిన వారు దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలిగితే, ఎస్తేరు గ్రంథములో మర్దుకైన మనము ఆలోచించగలిగితే, భక్తిపరుడైన యూదుడైన కారణాన ఇదిగో దేవునికి, దేవుని చిత్తానికి లోబడేటువంటి వ్యక్తి, తన ఎదుటనున్న ఏ మనుషునికి తన తలను వంచగా ఉన్నాడు అని మనం లేఖనాల్లో చూస్తాం. మర్దిక యొక్క ప్రవర్తన హామానుకు చాలా అభ్యంతరకరంగా, అంటే ఆయన చాలా మర్దిక విషయంలో చాలా ఆలోచించాడు. దేవుని వాక్యం ఇలా చెబుతుంది, మర్దుకైను మాత్రమే సంపటం చాలా సింపుల్ విషయం ఆయనకి, కానీ ఎంతగా ఆలోచించాడంటే మన రాజ్యములో అసలు ఇతని జాతి వారే ఉండటానికి వీలు లేకుండా చేయాలని ఒక పెద్ద ప్రయత్నం చేశాడు. దైవ చిత్తాన్ని నెరవేర్చగలిగేటువంటి ఒక వ్యక్తి విషయంలో హామాను చేసిన ప్రయత్నం ఏంటి అని ఆలోచన చేస్తే ఒకసారి మనము చూద్దాము. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. మొదటిగా ఒకసారి 3వ వచనం చూస్తారా? రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు నీవు రాజ ఆజ్ఞను ఎందుకు మీరుచున్నావు అని మొర్దకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను. అతడు వారి మాట చెవిని పెట్టకపోయెను. గనుక వారు మొర్దకై యొక్క మాటలు స్థిరపడునో లేదు. చూతమని దాని హామానుకు తెలియజేశారట. ఏలయనగా చూడండి, మొర్దకై ఇప్పుడు అక్కడున్న వారితో అంటున్నాడు, అయ్యా నేను యూదుడను గనుక నేనెవరు ఎదుట కూడా తల వంచను, నా దేవుని ఎదుట తప్ప నేను మరలా దేని ఎదుట కూడా నా తలను వంచును అని మాట్లాడితే నిజంగా ఇతని మాటలు స్థిరంగా ఉంటాయా? అసలే హామాను ఇప్పుడు హెచ్చించబడ్డాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో రాజు ఆస్వరోస్ ఏం చేశాడంటే, ఈ యొక్క హామానును గణపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠాన్నట తన దగ్గరగా ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు. ఆయన అహస్వరోసు యొక్క అధిపతులందరికంటే కూడా హామాను యొక్క పీఠము, అతను కూర్చుండే సింహాసనం అనేది బహు దగ్గరగా చేసుకుని అందరికంటే హామాన్ని హెచ్చించాడు. ఇప్పుడు హామాను రావటమే అందరూ లేచి నిలబడుతున్నారు, తల వంచి సాగిపడుతూ ఉన్నారు, అతన్ని గౌరవిస్తున్నారు, గణపరుస్తున్నారు. కానీ ఒక వ్యక్తి అదే గుమ్మమ దగ్గర ఉన్నటువంటి మొర్దకై మాత్రం తన తలను వంచటం లేదు. అయ్యా ఇదిగో హామాను గొప్పగా హెచ్చించబడి అందరికంటే పైవాడుగా ఉంటే ఆయన వచ్చినప్పుడు నువ్వెందుకు నీ తలను వంచటలేదు అని మొర్దకైని తనతో ఉండేవారు అడిగితే అంటున్నాడు, ఆయన నేను యూదుడను దేవునికి తప్ప నేనెవరికి తలను వంచను అని మాట్లాడుతున్నాడు. దానికి కారణం నేను యూదుడను అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ మాటలు నిజంగా స్థిరంగా ఉంటాయా? మనతో చెబుతున్నాడు, హామాను ఎదుట కూడా ఇలాగే ప్రవర్తిస్తాడా అని వెళ్ళి హామాను గారితో చెప్పారు. హామాను గారు, మీరు వస్తున్నప్పుడు ఏమాత్రం కూడా మొర్దకై తల వంచటం లేదు, అడిగితే నేను యూదుని అంటున్నాడు, ఒకసారి మీరు అతని గురించి ఒకసారి చూడాలి. వస్తున్నాడు హామాను, చూడండి మనము 4వ వచనంలో ఆఖరి భాగములో
మొర్దెకై చెప్తున్న మాటలు చూస్తాను. నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను కూడా చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రమే తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహస్వేరోషు యొక్క రాజ్యమంతటా ఉండు మొర్దెకై స్వజనులగు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాడట. మొదటి నెల నుండి రమారమి చూడండి, కొన్ని నెలల పాటు ఒక పని చేశాడు. ఆయన ఫిర్యాదులు రాసి కొన్ని ఉత్తరాలు రాసి అవి రాజు సముఖానికి తేబడే విధంగా నెల నెలకి, రోజు రోజుకి, వారానికి వారానికి సీటీలు వస్తూ ఉన్నాయి. ఏంటి ఆ సీటీలు అంటే, అయ్యా మీ రాజ్యంలో ఒక జాతి ప్రజలున్నారు, వాళ్ళు రాజుకైనా కూడా తల వంచని వారు, వారు రాజు ఎదుట ఏమాత్రం కూడా తలకాయను వంచని వారు, ఇదిగో నిన్ను గణపరచని వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఆ జనాంగం గురించి మీరు ఆలోచించాలి అని. వాళ్ళు మీ దగ్గర ఉండడం మీకు ప్రయోజనం కాదు, ఈ రాజ్యంలో ఉండడం మీకు వాళ్ళు ప్రయోజనం కాదనే మాటలు వ్రాయించి అవన్నీ తీసి హామాను, ఇదిగో అయ్యా ఇన్ని కంప్లైంట్లు వచ్చాయి, నీ రాజ్యంలో ఒక జాతి ప్రజలున్నారు, వాళ్ళందరూ నీకు క్షేమం కాదు, వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హులు కాదు అని మాట్లాడితే వారి విషయంలో నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది చెయ్యి అని అంటే ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు. రాజు ఉంగరముతో ముద్ర వేయించి ఒక ఆజ్ఞను జారీ చేశాడు, ఇదిగో సంస్థానంలో ఉన్న యూదులందరూ కూడా ఒకే దినాన్న 12వ నెలలో మరి ఒకే దినాన్న అందరూ కూడా చంపబడాలి. విశేషంగా మొర్దెకై కోసమై ఒక ప్రత్యేకమైన ఉరుకైను కూడా తయారు చేసి సిద్ధపరిచాడు హామాను. చూడండి, ఇప్పుడు హామాను అనే ఈ వ్యక్తి మూలంగా, ఈ వ్యక్తి ఎవరికి అభ్యంతర కారణంగా ఉన్నాడు అంటే, ఇదిగో దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వ్యక్తి, దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి, దేవుణ్ణి సేవిస్తూ దేవునికి మాత్రమే లోబడేటువంటి మొర్దెకై అనేటువంటి ఒక యూదునికి అభ్యంతర కారణంగా ఒక వ్యక్తి లేచాడు. ఆయన పేరు హామాను. ఈ ఒక్క వ్యక్తి గురించే కాదు ఆయన ఆలోచన, ఈ ఒక్క వ్యక్తిని చంపడం చాలా సింపులే కానీ ఆయన ఆలోచించాడు, ఒక పెద్ద ప్లాన్ వేశాడు, రమారమి సంవత్సర కాలాన్ని హెచ్చించాడు, ఈ సంవత్సర కాలంలో ఒక ఆజ్ఞని జారీ చేశాడు, మొత్తం అంతా 127 సంస్థానాల్లో ఉండే యూదులందరినీ కూడా ఒకే దినాన చంపబడాలి అనే ఆజ్ఞను జారీ చేశాడు. ప్రభునందు ప్రమేణ వలరా, వాక్యం చెబుతుంది నా నిమిత్తమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఇదిగో మీరు అభ్యంతర కారకులుగా ఉండకూడదు, అభ్యంతరాలు రాక మానవు కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికే శ్రమ అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు దేవునికి మాత్రమే భయపడి లోబడి విధేయుడై మరి భక్తిని కాపాడుకుంటున్న యూదునికి ఒక వ్యక్తి అభ్యంతర కారకుడుగా ఉన్నాడు. ఇదిగో ఆ వ్యక్తి పేరు హామాను. అతడు ఒక యూదుడైనా ఒక మొర్దెకైకి మాత్రమే కాదు, యూదులు అనబడిన వారందరికీ కూడా అభ్యంతర కారణంగా ఉన్నారు. ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళందరూ చెప్పేది ఒకటే, హామాను మూలంగా మేమందరం ఒకరోజున సావబోతున్నాం, ఇదిగో దేవుని యందు భక్తి కలిగిన మేమందరం, దేవుని యందు భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న మేమందరం, ఇదిగో హామాను మూలంగా మేము సావబోతున్నాం అనుకున్నారు. కానీ దేవుడు అద్భుతం చేశారు, అభ్యంతరం వచ్చింది వారి జీవితంలో. అయ్యో చనిపోతామేమో అని వారు ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ జరిగిందేంటో తెలుసా ఒకసారి మనము ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం
తొమ్మిది పది వచనాలు చూద్దాం. ఎస్తేరు గ్రంథం రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడ చిత్తగించుము రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యాభది మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటున్నాడు రాజు. అంటున్నాడు అతడు ఏదైతే సిద్ధపరిచాడో దాని మీద అతనిని హామానిని ఉరితీయించాలని చెప్పారు. కారణం దీనికి మధ్యలో కొంత సంఘటన జరిగింది. ఎవరు దేవుని ప్రజలకు అభ్యంతరకారకుడుగా వచ్చాడు అనంటే హామాను అనే ఒక వ్యక్తి. తనకి ఇవ్వబడిన అధికారం, తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం ఒక జాతి ప్రజలను, ఇదిగో దేవుని యందు భక్తి కలిగిన ప్రజలను వారికి అభ్యంతరకారకుడుగా నిలిచి వారి యొక్క మరణాలను చూడాలని ఆలోచించాడు. కానీ అభ్యంతర కారణాన్ని తీసుకొచ్చినటువంటి ఆ మనిషినికే శ్రమ వచ్చింది, తన ఇంటి వారికే శ్రమ వచ్చింది. మొర్దకయిను ఉరి తీయించాలని ఎంత పెద్ద ఉరికొయ్యను సిద్ధం చేశాడో దానికే అతడు వ్రేలాడవలసి వచ్చింది. నా ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ సందర్భం మనకు హెచ్చరిక చేస్తుంది. అందుకని అంటున్నాడు, దినాల్లో నీవు ఏ వ్యక్తిని కూడా, ఆఖరకు ఒక చిన్న బిడ్డకు కూడా నీవు అభ్యంతరకారకుడుగా ఉండకూడదు. దేవుని దగ్గరకు రావడానికి ఒక చిన్న బిడ్డను నువ్వు ఆటంకపరచకూడదు అంటున్నాడు ఆయన. తమ బిడ్డలను, చిన్న బిడ్డలను ముట్టుకోవాలని తల్లిదండ్రులు తీసుకొస్తే రాకండి రాకండి అని ఆపిచేస్తే ప్రభువారు వారి మీద కోపగించుకున్నారు. రానివ్వండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఇలాంటి వారిదే మీరు కూడా మార్పునంది. బిడ్డల వంటి వారైతే తప్ప మీకు పరలోకం లేదు. మీరు మార్పునంది బిడ్డల వంటి వారు కావాలి. ఇదిగో ఈ సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, నీ ఒక చెంటి బిడ్డకు కూడా అభ్యంతరకారకుడు కాకూడదు. దయచేసి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దుర్దినాలలో ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితము అనేకులను ప్రభుకు దూరం చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క మాటలు అనేకులను దేవుని సందికి దూరం చేస్తూ ఉన్నాయి. ఆ మాటలు ఒకవేళ దైవజనుని మాటలు కావచ్చు, లేక సంఘములోని ఒక పెద్ద వ్యక్తిగా పిలబడుతున్న వ్యక్తి యొక్క మాటలు కావచ్చు, లేక సంఘములో ఏళ్ల తరబడి ఉన్న ఒక విశ్వాస స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మూలంగా కావచ్చు. ఈరోజున ప్రేమైన వారి ప్రేమ సల్లారే కాలంలో ఉన్నామని మరొకసారి నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రేమ సల్లారితే ద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రేమకు వ్యతిరేకమైనటువంటి కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాటి మూలంగా అనేకులు సంఘానికి దూరంగా ఉంటూ ఉన్నారు. కొంతమంది సమాధానం ఇలా ఉండవచ్చు, సంఘములో వాళ్ళైనా ఉండాలి లేక మేమైనా ఉండాలి, కారణం వారు మాకు అభ్యంతరం లేక మేము వారికి అభ్యంతరం. ఇలా నీ ఒకరికి ఒకరు నీకు అభ్యంతర కారణాలుగా ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవెవరికి అభ్యంతరకారకుడుగా ఉండకూడదు. నీకెవరు అభ్యంతరకారకుడుగా ఉన్నాడో ఖచ్చితంగా ఆ మనిషికి శ్రమ అని ప్రభువు చెప్పారు. ఒకవేళ నీవు అభ్యంతరకారకుడు అయితే ఆ శ్రమ నువ్వు పొందాల్సి వస్తుంది. అంతేకాదు నీకు ఏది మేలు అంటున్నాడు ప్రభు అంటే, మెడకు పెద్ద బండరాయి కట్టి లోతైన సముద్రంలో పడవేయటం మేలట పైకి తేలకుండా. ఎందుకనంటే ఆ రాయి బరువు గనక సముద్రపు అడుగు భాగానికి తీసుకుని వెళ్ళి అక్కడే ఉంచుద్ది, బయటకు తీసుకురాకుండా, పైకి తేలకుండా. అటువంటి మరణమే అతనికి మేలు
అంటున్నాడు నా ప్రభునందు ప్రియమైన వారలారా. దానికంటే కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని ప్రభు మాట్లాడుతున్నారు. అభ్యంతరాలు రాక మానవ్. మీకు జ్ఞాపకం చేస్తాను, వాక్యాన్ని చదవాల్సిన పని లేదు కానీ దానియేల్ గురించి అధిపతులు, ప్రధానులు లేక పెద్దలు ఆలోచించారు, ఏంటి ఈ దానియేలు అందరికంటే ప్రముఖుడిగా ఉన్నాడు, ఇతన్ని ఏమైనా సరే ఇతన్ని మనము చంపాలి, ఏం చేద్దాం, ఇతనికి మరణానికి అప్పగించాలి, ఏం చేద్దాం. వారికి వచ్చిన ఒక మంచి ఆలోచన, దావీదు దానియేలు భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ఒకరోజులో ముమ్మారు ప్రార్థనలు చేసేటువంటి వ్యక్తి కనుక ఒక 30 రోజులు రాజా ఏ వ్యక్తి కూడా ఏ దేవునికి కానీ ఏ మనుషునికి కానీ ప్రార్థనలు చేయకూడదు, ఇదిగో నీకు తప్ప ఎవరికి మొరపెట్టకూడదు, అటువంటి ఆజ్ఞ ఒకటి జారీ చేయండి అని చెప్పి చేయించారు. ఈ వార్త వినపడినప్పటికీ, ఈ వార్త తెలిసినప్పటికీ కూడా దానియేలు యథావిధిగా ప్రార్థన చేశాడు. ఇదిగో రాజా నీ ఆజ్ఞకు విలువలేదు, నీ మాట లెక్క చేయడం లేదు. అంటే ఒకవేళ నీ ఆజ్ఞ, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి వారికి ఏమైనా మినహాయింపు ఉందా, దానియేలుకి ఏమైనా మినహాయింపు ఉందా, అంటే లేదు. ఎవరైనా ఒకటే. అయితే దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, అతను ప్రార్థన చేస్తున్నాడు మేము చూసాం. కాబట్టి నీ ఆజ్ఞను మీరాడు. శిక్ష ఏంటి అంటే సింహాల బోనులో గుహలో పడేయడం, సింహాలు ఉన్న స్థలములో అతన్ని వేయడమే. దానియేలుని సింహాల బోనులో వేసేశారు. సింహాలు దానియేలుకి హాని చేయలేదు. రాజు కూడా ఆ రాత్రి సంతోషించలేకపోయాడు, ఆజ్ఞను బట్టి దుఃఖించాడు. ఎందుకు ఇటువంటి ఆజ్ఞ, నేను జారీ చేయడానికి అంగీకరించాను, అయ్యో నేను దానియేల్ని కోల్పోతానేమో, నేను దానియేల్ని పోగొట్టుకుంటానేమో, సింహాలు దానియేల్ని తినేస్తాయేమో అని భయపడ్డాడు. ఎప్పుడు తెల్లవారుతుందని ఆయన వెంటనే వస్తుంటున్నాడు, దానియేలు నువ్వు క్షేమంగా ఉన్నావా, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా, అవును నేను ఉన్నాను, నా దేవుడు నన్ను రక్షించాడని చెప్పాడు. సింహాల మధ్యలో నుంచి దానియేలు బయటకు వచ్చాడు. ఇదంతా వీరి యొక్క పనే. ఇదిగో దానియేలుకు అభ్యంతరకరంగా ఎవరెవరు ఉన్నారంటే ఒకరు కాదు, ఎక్కువ మంది, వారి వారి పిల్లలు, వారి వారి యొక్క కుటుంబాలతో పాటుగా సింహాల ఆ మధ్యలో వారు పడవేయబడుతుంటే వారు భూమి మీద పడకుండా ముందే అవి వారిని చీల్చివేశాయని చెప్తున్నారు. నా ప్రభునందు ప్రియమైన వారలారా, అభ్యంతరాలు రాక మానవ్. అభ్యంతరాలు వస్తాయి. ఏ మనిషిని ద్వారా అభ్యంతరం వస్తుందో ఆ వ్యక్తికి శ్రమ అంటుంది వాక్యం. ఈరోజున నీవు నేను మనము ఆలోచించదగ్గ కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే నీవు నేను మనము ఏ వ్యక్తికి అభ్యంతరకారకులంగా ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నేను మనము ఏ వ్యక్తికి అభ్యంతరకరంగా ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అభ్యంతరాలు రాక మానవ్. ఎవరి వలన వస్తాయో వారికి శ్రమ. కాబట్టి నీవు ఏ చంటి పెట్టకుండా నీవు అభ్యంతరకారకుడుగా ఉండొద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచించాలి, నేను ఎవరికి అభ్యంతరకారణంగా ఉండకూడదు. నా మూలంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరం కాకూడదు. నా మూలంగా ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నుంచి పడిపోకూడదు. ఇదిగో నా మూలంగా ఒక వ్యక్తి భక్తిలో నుంచి తొలగిపోకూడదు. నా శరీర యొక్క కోరికల మూలంగా, నా శరీర ఇచ్చల మూలంగా, నా కంటి చూపు మూలంగా, నా ఆలోచనల మూలంగా నేనెవరికి అభ్యంతరకారకుడుగా ఉండకూడదు అని ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. మనము ఎవరికి అభ్యంతరకారకులంగా ఉండకూడదు అని చెబుతున్నాడు ప్రభు. నందు ప్రియమైన వారలారా, ఒకవేళ మనం చెప్పుకోవచ్చు, ప్రభువా నేనెవరికి అభ్యంతరకరంగా ఉండను, ఏది జరిగినా, ఎన్ని జరిగినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను నీకు నమ్మకంగా ఉంటాను, నేనెవరికి అభ్యంతరకారకునిగా ఉండను అని ధైర్యంగా చెప్పొచ్చు. ఒక దినాన్న పేతురు అంటున్నాడు, మత్తయి సువార్త 26:33 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26:33
33వ వచనం. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూసి ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని నుమారు చెప్పదవని. ఇది దేవుని మాట. నీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. చూడండి, ఇక్కడ పేతురు మాట ఏంటి తెలుసా? ప్రభువా, ఇక్కడ ఉన్న వారందరిలో ఎవరైనా అభ్యంతరపడతారేమో కానీ నేను మాత్రం అభ్యంతరపడను. నీ విషయంలో నేను అభ్యంతరపడను. నేను నీ విషయంలో ఏమాత్రం కూడా నేను అభ్యంతరపడను. నేను నీ కొరకే జీవిస్తాను, నీ సాక్షిగానే బ్రతుకుతాను, నీ కొరకు మరణం వరకు వచ్చేస్తాను తప్ప నేను అభ్యంతరపడను. ఇదిగో దేవుని విషయంలో నేను అభ్యంతరపడను అని మాట్లాడుతున్నాడు. ఈరోజున క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కూడా దేవుని యందు ఏమాత్రం కూడా అభ్యంతరపడకూడదు. ప్రభు వాక్యం అంది, నా విషయమై అభ్యంతరపడను వాడు ధన్యుడని మత్తయి సువార్త 11:6 మాట్లాడుతున్నాడు. నా విషయమై అభ్యంతరపడను వాడు ధన్యుడు అని. ఈరోజున మనం కూడా అభ్యంతర పడకూడదు. కానీ పేతురు అంటున్నాడు, నేను ఇక్కడున్న వారందరూ అభ్యంతరపడవచ్చేమో కానీ నేను అభ్యంతరపడనంటున్నాడు. కానీ ఆ తర్వాతే నేను యేసుని ఎరగనని ముమ్మారు పలుకుతావని ప్రభు చెప్పినట్లుగానే పలికాడు, అభ్యంతరపడ్డాడు, క్రీస్తుని సాక్షిగా ఉండలేకపోయాడు, క్రీస్తు సాక్షి అని అతడు ఒప్పుకోలేకపోయాడు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను ఒకసారి మనం పరిశీలన చేస్తే చాలామంది ఈ విధంగానే కొనసాగుతూ ఉన్నారు. అయ్యా, నీ విషయంలో నేను ప్రాణమైన పెడతాను, నీ కొరకే నేను జీవిస్తాను, నీతోనే నడుస్తాను, కష్టమైనా నష్టమైనా వ్యాధి అయినా బాధ అయినా ఇరికైనా ఇబ్బంది అయినా ఏది కూడా నిన్ను నన్ను వేరు చేయలేదయ్యా. చాలామంది ఇదే మాట మాట్లాడతారు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమయైనను శత్రువైనను శ్రమయైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, నీవు లేక క్షణమైనా నేనుండలేనయ్యా. ఆదివారం ఈ పాట దేవుని ఎదుట పాడి, నిన్ను నన్ను వేరు చేసేది లేదు ప్రభువా, నీ ప్రేమలోంచి నేను వేరు కాను ప్రభువా, శ్రమ అయినా శత్రువైనా కరువైనా ఖడ్గమైనా ఉపద్రవమైన మరణమైనా వేరు చేయదయ్యా అంటాడు. తిరిగి మరలా తన మార్గంలో తన ప్రయాణంలో తన కన్ను ఆశించిన దాని కొరకు ప్రభువా కొంచెంసేపు నువ్వు పక్కన ఉండాలి అన్నట్లుగా. ఇదిగో తన యొక్క శరీర ఉద్దేశాలను బట్టి దేవుణ్ణి పక్కన పెట్టేవారు ఉన్నారు. ఇదిగో పరిస్థితులను బట్టి దేవుని కలిగిన వారుగా చెప్పుకోవటానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజున నిలబడ్డాను అనుకున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం చెబుతుంది. నిలబడ్డానని అనుకుంటున్నావా? మంచిదే, కానీ నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సిమోను పేతురు మాట్లాడుతున్నాడు, నేను అభ్యంతరపడనయ్యా, నీ కొరకు ఏమైనా చేస్తానని అన్న ఆ రాత్రే కదా, అన్న ఆ సమయం నుండే కదా. ఇక అతడు నేను యేసంటే నాకెవరో తెలీదు అంటూ ఆయన పలకటానికి ముమ్మారు పలకటానికి కారకుడయ్యాడు. ఈరోజున ప్రభునందు ప్రేమైన వారారా, ఎందరో ఇదిగో మరి అభ్యంతరపడుతున్నారు దేవుని విషయంలో, ఎదురవుతున్న పరిస్థితుల విషయంలో అభ్యంతరపడుతున్నారు, యేసుని ఎరగిన వారిలా జీవిస్తున్నారు, యేసుని నమ్మి అంగీకరించి విశ్వాసములో కొనసాగవలసిన వారు విశ్వాసహీనులై
వెనుదిరిగిన వారై దేవునికి విరోధంగా నడుస్తున్నారు, ఆలోచిస్తున్నారు. నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడ, ప్రభు మాట్లాడుతున్నారు, అభ్యంతరాలు రాక మానవ్. ఎవరి వలన అభ్యంతరం వస్తే వారికే శ్రమ అంటూ మళ్ళీ ఏమన్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నీకే శ్రమ, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే నీకే శ్రమ, అలాగే నీకు నీవే అభ్యంతరపడ్డావా నీకే శ్రమ. ఏంటి ఆ శ్రమ? ఏంటి ఆ శ్రమ అంటే నరకములో పడవేయబడటం. నరకములో పడవేయబడటం కంటే నీకున్న అవయవాలను నీవు తీసి పారవేసుకుని జీవంలోనే ప్రవేశించటం మేలు అని ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. అభ్యంతర పడటానికి మరికొన్ని కారణాలు మత్తయి సువార్త 16:23 ప్రభు వారు మాట్లాడారు. మత్తయి సువార్త 16:23 అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. హల్లెలూయా. ప్రభు వారు అంటున్నారు కదా, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా. పేతురు సాతాను కాదు, కానీ తన ఆలోచన, తన కోరిక, తన ఉద్దేశము అపవాది మూలంగా కలిగిందే. ప్రభువారు దాన్ని గుర్తించారు. మనం అనుకుంటాం, పేతురు ఎందుకలా మాట్లాడావు అంటాం, కానీ ప్రభు అంటున్నారు దానికి ముందేమో, అబ్బా సిమోను బరయోనో నువ్వు ధన్యుడవయ్యా, పరలోకమున్న తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచాడు కాబట్టి నువ్వు దీన్ని చెప్పగలిగావు అని గొప్పగా మాట్లాడారు. నువ్వు ధన్యుడు అన్నారు. ఎందుకంటే నేనెవరినని చెప్పుకుంటున్నారు ప్రజలు అని అడిగినందుకు, నీవు ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, లేకపోతే ఇంకెవరెవరు అనుకుంటున్నారని చెప్పారు. కానీ మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే, వెంటనే అన్నాడు, నీవు దేవుని కుమారుడు అయినా, సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. వెంటనే సిమోను బరయోనా నీవు ధన్యుడు అని చెప్పాడు. తిరిగి కాస్త ముందుకెళ్తే కొద్ది సమయం లోపల ఆయన ఏమన్నారంటే, అయ్యా నేను హింసలు పొందవలసి వస్తుంది, నేను యెరూషలేమునికి వెళ్తాను, పెద్దల చేతికి, ప్రధాన యాజకుల చేతికి, శాస్త్రుల చేతను నేను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినాన లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఒక గొప్ప విశేషం ఉంది ఇక్కడ. నేను యెరూషలేముకి వెళ్తా, పెద్దల చేత, అధికారుల చేత, శాస్త్రుల చేత అనేకమైన హింసలు పొంది నేను చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాను అంటున్నాడు. తిరిగి లేస్తానని చెప్తున్నాడు. అవునా ప్రభువా, నువ్వు చనిపోయి తిరిగి లేస్తావా? అయితే నువ్వు లేచేంత వరకు మేము ఎదురు చూస్తామని చెప్పాల్సిన ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఇటువంటి కార్యం నీకు జరగకూడదు, ఇది నీకు దూరమైపోవాలి. అంటే నీవు హింస పొందకూడదు, నీవు చనిపోకూడదు, నువ్వు తిరిగి లేవకూడదు అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వారిలారా, చాలామంది యవన బిడ్డలు దేవునిలో కొనసాగుతుంటే అంటారు, అప్పుడేనా నీకు, అప్పుడే దేవుడని మొదలెట్టావు, నీకు ఇంకా పెళ్ళి కాలేదు, నీకు ఇంకా సరైన ఆ వయసు రాలేదు, ఈ లోకంలో నువ్వేది కూడా అనుభవించలేదు, నీవు ఇంతగా చేయటానికి అంటే ఇలా చేయకూడదు నీవు అని సలహాలు ఇచ్చేవారు లేకపోలేదు అనేక మంది. రే యవన దశలో ఉన్నావు, దేవుడని ఇలా ఎందుకు చేస్తావు, ఉపవాసాలు ఎందుకు ఉంటావు, ఎప్పుడు ప్రార్థనలేనా, నలుగురితో కలిసి తిరగొద్దా, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు లోకంలో ఉన్న విషయాలన్నీ అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇదిగో ఇక పనులు మాని, పాటలు మాని, ఇదిగో ఏక ఎప్పుడు కూడా ఇదిగో దేవుడు అని అంటావా అని భక్తి పరులైనటువంటి వ్యక్తుల విషయంలో వారిని కృంగజేసే మాటల్లో మాట్లాడి ఇదిగో భక్తిలో నుండి భక్తిహీనులుగా మారిపోయేలా ఎందరో అభ్యంతరకారకులుగా కూడా
లేకపోలేదు. ఓ భర్త ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటే భార్య అభ్యంతర కారణంగా ఉంటుంది. ఓ భార్య దైవిక దేవునిలో అత్యంతంగా మరి దేవునిలో కొనసాగుతూ ఉంటే భర్త తనకు అభ్యంతర కారణంగా ఉంటాడు. పిల్లలు కొనసాగితే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు కొనసాగితే పిల్లలు, ఇలా ఒకరికొకరు అభ్యంతర కారకులుగా ఉన్నారు. యేసుతో ఉన్న వ్యక్తే, యేసు దంజుడు అని చెప్పిన వ్యక్తి ఏమంటాడంటే, అది నీకు దూరమైపోవాలి, నువ్వు శ్రమపడకూడదు, నువ్వు చనిపోకూడదు, అంటే నువ్వు తిరిగి లేవకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రేమైన వారలారా, తిరిగి లేవాలి, అది అగత్యం, తప్పని సరి, ఈ కార్యం జరగాలి అని ప్రభు చెబుతున్నారు. ప్రభునందు ప్రేమైన వారలారా, నీతోనే ఉంటూ, నీ ఇంట్లోనే ఉంటూ, ఇదిగో నీ వారు అనబడిన వారే ఒకవేళ నీకు అభ్యంతర కారణంగా ఉండవచ్చు. అందుకే ప్రభు అంటారు, నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా దాన్ని నువ్వు తీసి పారవేయాలంటున్నాడు ఆయన. నిన్ను అభ్యంతరపరిచేది అంటే నీ దేహంలో నిన్ను అభ్యంతరపరిచేది తీసి పారేయి. అలాగే ఇదిగో తను తాను ఉపేక్షించుకోవాలి, నన్ను వెంబడించే ప్రతివాడు కూడా ఏం చేస్తాడు, అవసరమైతే అందరినీ కూడా ఏం చేస్తాడట, తల్లినైనా తండ్రినైనా, ఆఖరుకు అంగీకరించకపోతే భార్యనైనా వదిలిపెట్టేసి రమ్మని చెప్పట్లేదు. కానీ ప్రభు మాటలు ఇదిగో నీవు ఇక్కడ ఏదైనా వదులుకుంటే నీవు అనేకులు నీవు పొందుకుంటావని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవెవరికి అభ్యంతరకారకుడవుగా ఉండకూడదు అంటున్నాడు. నువ్వు అభ్యంతరకారకుడు అయితే నీకు శ్రమ వస్తుంది. యూదులకు మృదికైకి, యూదా జాతికి హామాను అభ్యంతర కారణమైతే అతనికి శిక్ష వచ్చింది. దానియేలకు అధిపతులు, సహస్రాధిపతులు, పెద్దలు అభ్యంతర కారణమైతే వారందరూ కూడా సింహాల బొండలోనికి వేయబడ్డారు. అలాగే అభ్యంతర కారణాలు ఎక్కడొస్తాయి అని చూస్తే ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో నేను ఏమాత్రం కూడా అభ్యంతర పడను అని చెప్పగలిగిన వ్యక్తి కూడా అభ్యంతర పడ్డాడు, అయితే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని మాట్లాడుతున్నాడు. అభ్యంతరాలు ఎక్కడొస్తాయంటే నీ ఇంటి లోపలే రావచ్చు, నీతో ఉన్నవారి ద్వారానే నీకు అభ్యంతరాలు రావచ్చు నీవు భక్తి జీవితంలో కొనసాగటానికి. అలా కాదు, వాక్యం చెబుతుంది భక్తుడైన వాడిని భక్తునిగానే ఉండని కదండి. భక్తిపరుని ఎలా ఉండవాలట, భక్తిపరునిగానే ఉండనివ్వాలి. ఎందుకో తెలుసు, ఒక రోజున దేవుడు విమర్శ చేయబోతున్నారు, భక్తిహీనుని విమర్శించబోతున్నారు, భక్తిపరుని ప్రశంసించబోతున్నారు, వానికి బహుమానం ఇవ్వబోతున్నారు. ఈరోజున ప్రేమైన వర్లరా, మరి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, నీవు ఎలా ఉన్నావు, ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండవద్దు, అలాగని నేను అభ్యంతర పడనని అతిశయించవద్దు. కొరింథీ పత్రిక 10:12 మాట్లాడుతున్నాడు. కొరింథీ పత్రిక 10:12 మరొకరు 9:27 కూడా చూడండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. 9:27 కూడా చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. మరొక వచనం కూడా చూద్దాం, 10:32-33. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలగ చేయకుడి. ప్రభు నామను మహిమలు పొందుగాక. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనము కోరి అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెడుతున్నాను తప్ప ఎవరిని కూడా నేను అభ్యంతర పెట్టడం లేదు. అందరూ రక్షించబడాలని. ఇదిగో మీరు యూదులకైనా గ్రీస దేశస్థులకైనా దేవుని సంఘానికైనా మీరు అభ్యంతర కారకులుగా ఉండకూడదు.
ప్రభు నామానికి మహిమ కలిగినగాక. మొదటి నుంచి ఏమంటున్నాడంటే మీరు ఎవరికి అభ్యంతరకారకులుగా ఉండొద్దు. మొట్టమొదటిది ఏమన్నాడంటే ఏ చంటి బిడ్డకు కూడా నీవు అభ్యంతరకారకుడుగా ఉండొద్దు. అభ్యంతరాలు వస్తాయి, అవి ఎవరి ద్వారా వస్తాయో వారికి శ్రమ ఉంది. ఖచ్చితంగా ఆమానుకు శ్రమ వచ్చిందంటే, ఆమానుకు శిక్ష వచ్చిందంటే, దానియేలుకు ప్రతికూలంగా పనిచేసిన వారందరికీ కూడా సింహాలకు ఎరగా అంటే సింహాలకు ఆహారంగా వాళ్ళు మారారంటే కారణం ఏంటో తెలుసా? వారు అభ్యంతరకరంగా ఉన్నారు భక్తి కలిగిన వారికి. ఈ రోజున పౌలు అంటున్నాడు, యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా మొదటిగా దేవుని సంఘానికైనా నీవు అభ్యంతరకారకుడవు కాకూడదు. నీవు సంఘానికి అభ్యంతరకరంగా ఉండకూడదు. నీ మూలంగా సంఘానికి అభ్యంతరాలు రాకూడదు. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ పని, నీ వ్యాపారం ఇవన్నీ ఇదిగో ఖచ్చితంగా దేవుని సంఘానికి అభ్యంతరం కాకూడదు. నీవు దేవునికి మహిమకరంగా జీవించాలి, కానీ నీ మూలంగా సంఘములో ఏ వ్యక్తి కూడా అభ్యంతర పడకూడదు. అభ్యంతరాలు వచ్చే విధంగా నీవు ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రోజున ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా కొనసాగుతున్నాం. నేను ఎవరికైనా అభ్యంతరకరణంగా ఉన్నాను, నా మూలంగా దేవుని సంఘములో ఓ చంటి బిడ్డ అయినా, లేకపోతే ఒక వృద్ధుడైనా, ఓ వృద్ధురాలైనా, ఓ సహోదరైనా, సహోదరుడైనా ఎవరైనా అభ్యంతర పడ్డారా, నా మూలంగా దేవునికి దూరమయ్యారా, నేను ఎవరికైనా అభ్యంతర కారణంగా ఉన్నానా. రెండోది, నా దేహంలో ఉన్న నా అవయవాలు నన్ను నా దేవుని విషయంలో అభ్యంతరపరుస్తున్నాయా? నా కన్ను నన్ను అభ్యంతరపరుస్తుందా? నా చెయ్యి నన్ను అభ్యంతరపరుస్తుందా? నా ఆలోచన నన్ను అభ్యంతరపరుస్తున్నాయా అని చూసుకుంటూ, ఒకవేళ నేను నిలుచున్నాను అనుకున్న నేను జాగ్రత్తగా పడకుండా, జాగ్రత్త పడుతూ కాసుకుంటూ గాలికి పోట్లన్నట్లుగా కాకుండా మన శరీరాన్ని పౌలు వలె నలగొట్టుకోవాలని మాట్లాడుతున్నాడు. నేను ఇతరులకు బోధించిన తర్వాత ఇదిగో నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజున నీవు నేను మనం కూడా జీవించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని సంఘానికి నీవు అభ్యంతరకారకుడవు కాకూడదని ప్రభువు పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఈరోజున మనం మన పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియతరలోకి తండ్రి, ఈ ఘనమైన మహోన్నతులను ప్రభువ, మేము ఈ భూమి మీద అనేకులకు అభ్యంతరకారకులుగా ఉంటున్నాం. అవునయ్యా, మా జీవితాలను ఒకసారి మేము పరిశీలన చేసుకుంటే మా నోటి మాటల మూలంగా, మా ప్రవర్తన మూలంగా, మా కార్యకలాపాల మూలంగా అనేకులు ప్రభువ ఈ సంధికి రావడానికి అభ్యంతరపడుతున్నారు. అనేకుల నోట మేము వింటున్నాం దేవుడు గొప్పవాడే, కానీ నమ్ముకున్న వారు మూలంగానే ఆయన నామం అపహాసించబడుతుందని. అయ్యా, అనేకులు మాట్లాడుతున్నారు దేవుడు మంచివాడే, నమ్ముకున్న వారు మంచిగా లేరు అని. ప్రభువా, ఇదిగో అనేకులు మిమ్మల్ని అంగీకరించడానికి మేము అభ్యంతర కారణంగా ఉన్నాం. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. అనేకులు మమ్మల్ని చూసి రక్షించబడటానికి, మిమ్మల్ని సమీపించటానికి మాదిరిని చూపించే జీవితాలను మాకు దయచేయండి. మా మూలంగా ఒక చంటి బిడ్డ కూడా అయ్యా నీకు దూరం కాకూడదు. అయ్యా, మా దేహంలో ఉన్న మా ఇచ్ఛలు, మా కోరికల మూలంగా మేము అభ్యంతరమని పిలువబడే పాపానికి లోను కాకూడదని నిలబడిన మేము అయ్యా సరిగా మా ప్రవర్తన చూసుకుని మా శరీరాన్ని నలగొట్టుకోవాలని మీరు మాట్లాడాలి. మాలో ఉన్నవారు మమ్మలను అయ్యా విశ్వాసములో బలహీనులుగా మారేలా వారి మాటలు మమ్మల్ని అయ్యా బలహీనులుగా చేస్తున్నాయేమో, వాటన్నింటినీ కూడా ప్రభువా అయ్యా ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి. అయ్యా, మాకు అభ్యంతరకారకులుగా నిలబడే వారిని కూడా క్షమించండి, వారిని సైతం కూడా రక్షించండి. మమ్మల్ని ఎవరికి అభ్యంతరకారకులుగా ఉంచకండి. సజీవుడును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి మనవలను అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమకుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలందరి సహవాసం దేవుని కృప, సమాధానములు కూడివచ్చిన మనకు తన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు దీవించిన గాక. ఆమేన్.